హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్ టుడే మన రెసిపీ చికెన్ పికెల్ ఈ చికెన్ పికెల్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఇది రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ చికెన్ పికెల్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ పావు కప్పు కారం కప్పు ఆయిల్ వన్ కప్పు ధనియాలు టూ టీ స్పూన్స్ దాల్చిన చెక్క రెండు లవంగాలు ఆరు యాలకులు మూడు జీలకర్ర అర టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ ఇప్పుడు మనం చికెన్ పికెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం చికెన్ పికెల్ కోసం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ను తీసుకుందాం ఈ చికెన్ను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనము చికెన్ను బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం చికెన్ పికెల్ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దానిలో టూ టీ స్పూన్ ధనియాలను తీసుకున్నాం దానిలో రెండు దాల్చిన చెక్క ఆరు లవంగాలు మూడు యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా పచ్చడిలోకి మనం మసాలా పొడిని తయారు చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ఇవన్నీ బాగా కాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి ఆ తరువాత పై ప్యాన్ పెట్టి మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మనం డ్రై రోస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు చేసుకుంటే చికెన్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు బాగా డ్రై రోస్ట్ అయ్యాయి చూడండి ఆ తరువాత స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వన్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను యాడ్ చేసుకుందాం ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లోని వాటర్ అనేది అస్సలు ఉండకూడదు చికెన్ అనేది పట్టుకుంటే గట్టిగా ఉండాలి ఎంత బాగా ఫ్రై చేస్తే చికెన్ కెరీ అనేది అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనము వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అంత టేస్టీగా అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకుందాం అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం అందులో పావు కప్పు వేయాలి మనం ముందుగా చికెన్ పీసెస్లో ఉప్పు వేసాం కదా ఒక స్పూను దానిని మైనస్ చేసి వేసుకుందాం ఆ తర్వాత దానిలో కప్పు కారం వేసి కలపాలి హాఫ్ కేజీ చికెన్లోకి కప్పు ఉప్పు కప్పు కారం సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా నురుగుగా వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చి మనం ఒక మూడు నిమ్మకాయలను తీ తీసుకుని రసం పిండి అందులో కలపాలి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు సరిపోతాయి అంతే ఇదంతా మిక్స్ చేసి ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుందాం సూపర్ టేస్టీ అయిన చికెన్ పికెల్ రెడీ అయిపోతుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ నిక్కీస్ ఛానల్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్